ఎక్కువ ఇప్పుడు మీ నాన్నగారు హీరో, హీరో అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. సినిమా వచ్చిన తర్వాత రాజకీయాల వల్ల ఆ హీరోని మార్చేసి ఇంకో హీరోని తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి చేదు అనుభవాలు మీ ఫాదర్ లైఫ్లో మనం ఉన్నాయండి? ఇప్పుడు మీ నాన్నగారు సినిమా ఒప్పుకున్నారండి, కాదు రామకృష్ణ గారు ఈసారి పవన్ బాబు గారిని పెట్టుకున్నాం ఇట్లా అనొచ్చు కదా. అట్లా చాలా మంది చాలా సినిమాలు చేజారిపోయినాయి. అదే అండి, ఏంటంటే నాకు అంటే అంత పర్టికులర్గా నాకు తెలియదు అండి, నాకు చెప్పలేదు ఎప్పుడు. బట్ కానీ అలా ఒకవేళ జరిగినా కూడా ఆయన అంత సీరియస్గా తీసుకునే మనిషి కాదండి. ఆయన ఏంటంటే సరే మనకి ఇదే ప్రాప్తం. అదే నాకు ఇప్పుడు నోము సినిమా ఉందండి, అది నా ప్రాప్తం. నాకు వచ్చింది 175 డేస్ చేశా, అది నా ప్రాప్తం. పూజ ఉంది, అలాంటి హిట్, పెద్ద హిట్ ఏవిఎం, ఇలా ఆయన మనసులో మనసు ఆయనే సాటిస్ఫై అయిపోయారు. ఓకే నాకు ఇది రావాలని ఉంది, ఇది వచ్చింది, ఇది రాకూడదు, ఇది రాదు, అలా అని అనుకునేవారండి. కానీ ఎవరి మీద తప్పుడు ఉద్దేశాలు లేవండి. అయ్యో నాకు వీళ్ళ వల్ల ఈ సినిమా పోయింది, నాకు పాలిటిక్స్ అలాంటి దాంట్లోకి అసలు ఎంటర్ అయ్యేవారు కాదండి. లేదండి, ఆయనకి సినిమా హీరోలు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? కృష్ణం రాజు గారు బాగా ఫ్రెండ్ అని చెప్పేవారండి. అండ్ రాజబాబు గారు, చలం గారు, చలం గారు అదేనండి, నోములో ఉన్నారు కదా కేవీచలం, ఆయన ఇద్దరు ఇద్దరు అండి, ఇద్దరు అంకుల్స్ బాగా క్లోజ్గా ఉండేవారని చెప్పేవారు. తర్వాత కేఎస్ రెడ్డి గారు చాలా క్లోజ్ అండి సినిమా ఇండస్ట్రీలో. తర్వాత రాఘవులు గారు, ఇంకా వడ్డే రమేష్ ప్రొడ్యూసర్ మీకు తెలుసు, ఆయన అయితే చాలా క్లోజ్. ఇలా అంతేనండి. మరి మీరు కూడా ఓన్గా సినిమాలు చేయొచ్చు కదా, మీరు మరి ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు బాగానే ఉన్నాయి, ఎందుకని మీరు ఇట్లా రావట్లేదు? అంటే ఏమైనా జాగ్రత్త పడమని చెప్పారా మీ ఫాదర్ ఏమన్నా చెప్పారా? అవునండి, సంపాదించాను, ఇవాళ ఖర్చు పెట్టేశాను, రేపు ఉంటుంది లేకపోద్ది, నీ పిల్లల గురించి ఆలోచించుకో, సేఫ్గా ఉండు, ఉన్నదాన్ని చెడపకో, వచ్చింది అదే చెయ్యి, ఇది ఆయన పాలసీ అండి. ఉన్నదాన్ని చెడపొద్దు, నీకు ఏదో ఎక్సెస్గా వచ్చిందా ట్రై చేయి, తప్పులేదు. కానీ అనవసరంగా తెలియని దాంట్లో వేలెట్టం. ఓకే, ఇప్పుడు నాకు ప్రొడక్షన్ సైజ్ తెలియదండి, నేను అనవసరంగా వేలు పెట్టి అది నాకే కాలుతుంది. సరే మంచి జరిగితే మంచి అండి, చెడు జరిగిందంటే నాకే కాలుతుంది. తర్వాత ఆ జనం ఏమంటారంటే శ్రీనివాస్ గారు ఏదో లాస్ అయిపోయారని చెప్పారండి, వీళ్ళిద్దరు పేరు ముందు వస్తుంది, ముందు వస్తుంది. రామకృష్ణ గీతాంజలి గారు అబ్బాయి ఇలా చేశాడు, ఇలా అయిపోయాడు, నాకు అది తీసుకోవడం ఇష్టం లేదండి. వాళ్ళ పేరుని నేను ఎటువంటి పరిస్థితుల్లో చెడపడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే ఉన్నందుకు నిజంగా వాళ్ళు కాపాడుతున్నారు, వాళ్ళ గౌరవం కాపాడుతున్నారు. తప్పకుండా, నాకైతే నేను నా గురించి కాదండి, నా వైఫ్ కూడా వైఫ్తో కూడా అదే చెప్తా, లేకపోతే నా కొడుకుతో కూడా అదే చెప్తా, నువ్వు రేపు సినిమాల్లో దిగినా కూడా ఎక్కడ ఎటువంటి మైనస్ కనిపించకూడదు, నువ్వు చేసేది వాళ్ళ కోసం అని గుర్తుంచి చేసుకో, ఆవిడ కూడా అది చెప్తానండి. ఎందుకంటే పేరు చెడిపోవడం చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చెడిపోద్ది. కానీ అది మళ్ళీ నేను రికవర్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు నేను సినిమాలు చేశానండి, నాది సరిగా రిలీజ్ అవ్వాలా, అయ్యో నా ఫాదర్ మదర్ ఎక్కడ చూసినా వాళ్ళు చెప్పేది ఏంటి, గీతాల రామకృష్ణ గారు అబ్బాయి సినిమా చేశాడు, గీతాల రామకృష్ణ గారు అబ్బాయి సినిమా చేశాడని చెప్తాను. ఇప్పుడు మొన్న నేను ప్రెస్ మీట్లో కూడా ఇలా నేను గీతాంజలి రామకృష్ణ గారు అబ్బాయి అని చెప్తేనే మీ అందరూ తెలిసింది. సో నేను అది చెడిపించాను అనుకోండి, దాన్ని నాకు వాల్యూ ఉండదు అని తర్వాత. సో అది నాకు ఇష్టం లేదండి. నేను మీ అబ్బాయి కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఉందండి, ఉందండి, ఉందండి. ఇంజనీరింగ్ చేస్తున్నాడండి, అండ్ అంటే తను ప్రాక్టీసెస్ తను చేస్తున్నాడండి, ఇంకా దేవుడి దయండి వాళ్ళ ఆశీస్సులు. అండ్ మొన్న నేను చిరంజీవి గారిని కలిశానండి, ఇప్పుడు ఒక 3-4 మంత్స్ అదే మన ఆచార్య సినిమా షూటింగ్కి నేను వెళ్ళి ఎసెట్కి వెళ్ళానండి, వెళ్ళి కలిశానండి. అప్పుడు నేను గీతాంజలి రామకృష్ణ, నేను చెప్పుకోవాల్సింది అలాగే, నేను శ్రీనివాస్ అంటే ఆయనకి తెలియదు కదా, నేను ఇలాగ గీతాంజలి రామకృష్ణ గారు, అయ్యో బాబు ఎలా ఉన్నావు, బాగున్నావా, చనిపోవడానికి 3 డేస్ ముందు మమ్మీని కలిశానమ్మా, అయ్యో ఎంత యాక్టివ్గా ఉంటారు, ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారండి. ఫీల్ అయ్యి నువ్వు ఏం చేయబోతున్నావు అంటే నేను ఇలాగ ట్రై చేస్తున్నాను సార్, మళ్ళీ రీఎంట్రీ చేయడానికి ట్రై చేస్తున్నాను అని చెప్తే వెరీ గుడ్ ట్రై చేయని చెప్పి ఫోటో తీసుకుని చాలా ఎంకరేజ్ చేశారండి. అంటే ఆయన పెద్ద మనుషులు కదండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉన్నాయి. అండ్ నేను ముఖ్యమైన ఒక పాత్ర చెప్పాలండి, మా ఫ్యామిలీలో దాసనండి రాంకు, మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మా గాడ్ ఫాదర్ ఆయనండి, మా మదర్ వచ్చి ఆయన అన్నయ్య అని పిలుస్తారండి, ఆవిడ చెల్లమ్మనే పిలుస్తారు. ఆయనైతే ఆయన్ని ఫస్ట్ లూజ్ చేసి ఆయన చనిపోయిన వెంటనే మా మమ్మీ చాలా డిప్రెస్ అయిపోయిందండి. తను చాలామంది గాడ్ ఫాదర్ అవునండి. ఇప్పుడు ఎలాగంటే రోజు వెళ్ళి కలిసి వచ్చేదండి, రోజు వెళ్ళి నేను మా అమ్మగారు ఆయన చూసి వచ్చేవాళ్ళం అండి, ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం అండి.
అలాంటి మనిషి సడన్గా అంకుల్ పోవడంతో తిని కొంచెం లో అయిపోయిందండి మనిషి. అయ్యో మనకి రామకృష్ణ గారు చనిపోయారు, అన్నయ్య గారు లేరు, ఎలాగా అన్న లెవెల్కి తను వెళ్ళిపోయిందండి. అదొక పెద్ద షాకింగ్ న్యూస్ అండి మాకంటే. అండ్ నేను అనుకోవడం రాసన్ రంగులు చనిపోవడం ఆవిడికి మటు కాదండి, ఇండస్ట్రీకి తప్పకుండా పెద్ద లాసు. మా ఫ్యామిలీకి అయితే చాలా పర్సనల్ లాస్ అండి అది. సో ఇప్పుడు నా కూతురికి ఒక సీట్ కావాలనుకోండి, నేను ధైర్యంగా వెళ్ళి అంకుల్ నాకు ఇది కావాలంటే చేసే పెద్ద మనిషి అండి. సో ఆయన ఇప్పించారు. నేను ఈ హైదరాబాద్ 2005 ఇదండి స్కూల్, స్కూల్ నీరజ్ పబ్లిక్ స్కూల్ అండి. నీరజ్ పబ్లిక్ ఆయనే ఇప్పించారు. విఎన్ఆర్ విజయటి ఇంజనీరింగ్ కాలేజ్ లో అయితే సురేష్ బాబు గారు ఇప్పించారండి. మా అమ్మగారు వెళ్ళి అడిగితే సురేష్ బాబు గారు సీట్ ఇచ్చారండి, ఇప్పించారు. ఈవిడి స్కూలు లేదండి, అంకుల్ సజయ్కి అయితే ఆయనే చేశారు. అవును ఆయనే చెప్పారు. మీ అబ్బాయి పూర్తి పేరు సజయ్, ఇంకేమైనా ఉందా? సజయ్ సాయి కృష్ణ అండి. అవును అవును. అంటే ఆయన పేరు రావాలని చెప్పి నాన్నగారి పేరు కృష్ణ.